దారి మరెన్నో విధ్వంసాలకు సూత్రధారి ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఆక్టోపస్ టీమ్ ప్రాణాలకు తెగించి అతన్ని పట్టుకుంది ప్రస్తుతం అతను చెర్లపల్లి జైల్లో ఉన్నాడు అతన్ని అక్కడి నుంచి తిహార్ జైలుకి తరలించే అవకాశం ఉంది ఎంతో మంది అమాయకుల చావుకి కారణమయ్యాడు ఇండియాని టార్గెట్ చేశాడు భారత్ కి బర్బాది హమారీ ఆజాది అనేది అస్లాం నినాదం నా పేరు కృష్ణవచన్ ఇది నా కథ కాదు నాది కాని కథకు నేను కథానాయకుడినయ్యాను అవ్వాల్సి వచ్చింది పరిస్థితులు సిచ్యువేషన్స్ ఒకరి గెలుపుకి ఇంకొకరి ఓటమికి ఈ సిచ్యువేషన్సే కారణం కొన్ని రోజుల క్రితం ఇదే ప్లేస్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కాదు యాక్సిడెంట్ కాదు కాదు అంతకన్నా భయంకరమైన ఒక సిచ్యువేషన్ నాకు సంబంధం లేని ఆ గేమ్ని స్టార్ట్ చేసింది వీడు అన్వర్ ఫ్లైఓవర్ మీదకు వెళ్ళాక ఏం చెయ్యాలో గుర్తుందిగా జీ హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మాధాపూర్ ఈ రూట్ ఐటీ ఇండస్ట్రీకి లైఫ్ లైన్ రోజులాగే చాలా మంది డ్యూటీస్కి వెళ్తారు కానీ ఒక్కడు కూడా ప్రాణాలతో తిరిగి వెళ్ళడు 11 o'clockకి మన వాళ్ళు 2 లారీలతో యాక్సిడెంట్ చేస్తారు వెహికల్స్ క్రష్ అవుతాయి ఎలక్ట్రికల్ గ్రిడ్ ఆన్ అవుతుంది డస్ట్బిన్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ అవుతుంది హైదరాబాద్ కి హార్ట్ అటాక్ కయూమ్ మనం అనుకున్న ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తాడు కయూమ్ మనం చేసేది వ్యాపారం కాదు యుద్ధం ఈరోజు 12 గంటలకి హైదరాబాద్ లో ఒకటి ఆలోచన ఇంకొకటి ఆచరణ ప్లాన్ ఒకటిది జాబ్ ఇంకొకటిది ఇది వాళ్ళ గొడవ వాళ్ళ కథ కానీ నెమ్మదిగా వాళ్ళ కథ నా కథగా మారింది కారణం ఆ అమ్మాయి ఆ ఒక్క అమ్మాయి మీకు నా సిచ్యువేషన్ తెలియాలంటే నా కథ తెలియాలి మన దేశ గౌరవం మన వారసత్వానికి రాజముద్ర మన నేషనల్ ఫ్లాగ్ నా చిన్న కథలో ఈ నేషనల్ ఫ్లాగ్ చాలా ముఖ్యమైన పాత్ర ఆ రోజు August 15 మా స్కూల్లో కల్చరల్ ఈవెంట్స్తో పాటు స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేశారు క్రికెట్ మ్యాచ్ ఇది నేను వీడే నా శత్రు అదే నా అన్న నేను ఏ టీంలో ఉంటే ఆ టీం ఓడిపోతుందని మా అన్నగాడి ఫీలింగ్ నాకు ఆట కన్నా టీం ముఖ్యం నా టీం నచ్చకపోతే అవతల టీం గెలిపించేస్తాను మా అన్నగాడి తిట్లు నాకు మామూలే నా లైఫ్లో ఉన్న ఏకైక ఎక్సైట్మెంట్ నాకు కాబోయే భార్య మ్యాంగో మనం పెళ్లి చేసుకుందాం మ్యాంగో నేను స్పైడర్ మ్యాన్ లా బిల్డింగ్ తక్కలేను శక్తి మ్యాన్ లా బిల్డింగ్ మీ దూకలేను హీ మ్యాన్ లా సూపర్ మ్యాన్ లా ఫైటింగ్స్ చేయలేను కానీ జెంటల్ మ్యాన్ లా నీకు తోడుంటాను డాబర్ మ్యాన్ లా ఫెయిత్ఫుల్ ఉంటాను మనం పెళ్లి చేసుకుంటే మన పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదవచ్చు అందరూ కలిసి హోంవర్క్ చేయొచ్చు లంచ్ చేయొచ్చు నీ బర్త్డే రోజే కాదు నీ డెత్డే రోజు కూడా నీ తోడుంటాను పి
పెళ్లి కావాలరా నీకు పెళ్లి చాలా ఈ పెళ్లి చాలా ఒకసారి ఇలా చేస్తే ఆ రోజు నుంచి నేను దేవుడికి కటిఫ్ చెప్పేశాను చాలా మంది అన్నల్లాగే మా అన్న కూడా సాడిస్ట్ ఆ యదవగాడి వల్ల నా లైఫ్ లోంచి మ్యాంగో దూరం అయిపోయింది ఆ టార్చర్ చాలదన్నట్టు వాడు నాకు ఇంట్లో ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టాడు చదవకపోతే నీ లైఫ్ వేస్ట్ చూడనా విడు సెకండ్ క్లాస్ కొచ్చాడు 1 2 3 లు కూడా రావు ఏయ్ అన్నే చెప్పినట్టు చేయి వాడు బయాలజీ చెప్తుంటే మొక్కల మీద ఇంట్రెస్ట్ పోయింది వాడు ఫిజిక్స్ చెప్తుంటే దేశం మీద ఇంట్రెస్ట్ పోయింది వాడు లెక్కలు చెప్తుంటే లెక్క లేకుండా తయారైపోతున్నాను 1 2 3 లు చెప్పు 1 2 3 4 5 6 7 8 9 10 జాక్ క్వీన్ కింగ్ ఆడేంట్రా అలా భయపడుతున్నాడు ఓడిపోయేవాడు బెస్ట్ ఫ్రెండ్ భయం మరి గెలిచేవాడు బెస్ట్ ఫ్రెండ్ బాధ్యత ఏంట్రా డైమండ్స్ ఏమంటారా సార్ వాడి నెక్స్ట్ డిస్కార్డ్ డైమండ్ 7 డైమండ్ 7 వేసాడు రా నేను మూసాక వాడు తెరిచి చూపించే కౌంట్ 26 షో 26 ఏ అంత కరెక్ట్గా ఎలా చెప్పావు తన్ని తాను వేటాడుకునే ఆటే పేకాట లక్ ఫేవర్ చేసి తక్కువ మందినే ఎక్కువ మందికి చుక్కలు చూపిస్తాయి పేక ముక్కలు జాకీ మీద రాణి రాణి మీద రాజు ఎన్నున్న ఆసే బాసు ఈ ఆటలో ఇక టోటల్గా 52 కార్డ్స్ 2 కలర్స్ 4 డిజైన్స్ ముక్కలు పంచే స్టైల్ సర్దుకునేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ డిస్కార్డింగ్ పద్ధతిని బట్టి వాడి గేమ్ని మన గ్రిప్లో తెచ్చుకోవచ్చు మన ముక్కలు బాగున్నప్పుడు బ్లైండ్ గేమ్ ఆడాలి లేనప్పుడు మైండ్ గేమ్ ఆడాలి డైమండ్ 4 వేసి డైమండ్ 5 తీసుకున్నాడు ఓనీ డబుల్ కార్డ్ ఉందా అంటే ఒకటి ఓపెన్ కార్డ్ ఇంకోటి నా దగ్గర ఉంది సో ట్రిప్లెట్ కార్డ్ ఎత్తాడు అంటే ఆల్రెడీ లైఫ్ ఉందన్న కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ని డైల్యూట్ చేసేది కన్ఫ్యూజన్ వాడిని కన్ఫ్యూజ్ చేయాలనే నేను చిన్న ముక్కలు వేయడం మొదలుపెట్టాను వాడి ఫోకస్ నా ఆట మీదకి షిఫ్ట్ అయింది ఫోకస్ షిఫ్ట్ అవ్వడం అంటే ఫెయిలియర్కి హై చెప్పడం అనుకున్న కార్డు రాలేదన్న టెన్షన్ వాడేసిన కార్డు నేనెత్తే డబుల్ టెన్షన్ ట్రాప్ చేయాలని 6 వేసా పడ్డాడు 7 వేసాడు నేను క్లోజ్ చేశాను సెకండ్ లైఫ్లో పేరు జాకీ క్వీన్ నాకు పడకూడదని దాసిన 6 టోటల్గా 26 గేమ్ ఓవర్ సీ బ్రో లైఫ్లో గెలవాలంటే కావాల్సిన మ్యానిపులేషన్స్ కావు క్యాల్కులేషన్స్ Chill bro, just paint the town red. So we good? చూస్తే ఎవరికైనా నేషనల్ యాంతో పాడాలనిపిస్తుంది లేదా సల్యూట్ చేయాలనిపిస్తుంది నాకేమో అతను గుర్తొస్తాడు చిన్నప్పుడు మీకు స్కూల్లో ఒక అబ్బాయి ఫ్లాగ్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పాడు కదమ్మా నీకెలా తెలుసు ఆయన అడిగినా అడగకపోయినా ప్రతి ఒక్కరికి చెప్తావు కదవే ఫ్లాగ్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పాడు